బంగారం నేను నచ్చకపోతే చెప్పు, అంతేగాని ఇలా మాట్లాడకుండా దూరం పెట్టకు. నేను భరించలేను. నీ కన్నీళ్లకు రూపం నేను కాకూడదు, నీ పెదవిపై చిరునవ్వు నేను అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి అడిగి మరి నా తలరాతలో నువ్వే కావాలి అని రాయించుకుని వస్తా. నా చుట్టూ ఎందరున్నా నా కళ్ళు వెతికేది నిన్నే. నీ హృదయం మరిచిన నా హృదయం తలుచుకునేది మాత్రం నిన్నే. నువ్వు నా సొంతం కావని తెలిసిన నా ప్రాణం ఎదురు చూస్తూ పిలిచేది నిన్నే. ఆగని ఆలోచనలో ప్రతి క్షణం నా మనసు స్మరించేది నిన్నే. నీ పరిచయం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఊహించలేదు. నీ స్నేహం నా జీవితంలో ఒక జ్ఞాపకంగా మారుతుందని అస్సలు ఊహించలేదు. జీవితకాలం అంటే ఎవరికైనా పుట్టుక మరణం మధ్యకాలం, కానీ నాకు మాత్రం నీతో గడిపిన కాలం ఒక జీవితంతో సమానం. నేను కోపంలో మాట్లాడిన మాటలు నేను బాధ పెట్టుండొచ్చు, కానీ నా మనసు ఎప్పటికీ మారదు. నా జీవితంలోకి కొత్తగా ఎవరూ రాలేదు, రానివ్వను కూడా, ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడూ నువ్వే ఉన్నావు. కాబట్టి గుండె మాత్రం నాదే, కానీ అది చేసే చప్పుడు మాత్రం నీదే. బేబీ, నువ్వెప్పుడు చూసినా బిజీ అంటున్నావు. నేను ఫోన్ చేస్తే తీయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు, మాట్లాడాలని నేరుగా వస్తే నాకు పనుందని వెళ్ళిపోతున్నావు. బేబీ, నాకంటే అంత బిజీ పనులు ఏముంది నీకు చెప్పు. నీకు నేనంటూ ఇష్టం లేదా? నన్ను ప్రేమించడం లేదా? ప్లీజ్ చెప్పు. ఏడుపుస్తుంది, నాతో మాట్లాడవా? నీకు మనసంటూ ఒకటి ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడు. నాతో ఉన్న రోజుల్ని గుర్తు తెచ్చుకో. ఒక్క చుక్క కన్నీరు కారణ నా ప్రేమ పవిత్రమైనది. బంగారం, నువ్వు నన్ను ఎంతగా విసుక్కున్నా, ఎంతగా విసిగించినా, తిట్టినా, కోప్పడినా నేను నీపై కోప్పడను. ఎందుకో తెలుసా? నువ్వు నా ప్రాణానివి. బుజ్జి, ఎంత బాధ వేస్తుందో కదా, మన అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు మనం నిజంగా ఎవరినైతే విలువిస్తామో వారి చేతుల్లోనే మోసపోతాం. ఏంటో ఈ జీవితం? కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ కలిగినా, కన్నీరు వచ్చినా చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అంటూ మనకొకరుండాలి. లేకపోతే జీవితంలో ఒంటరి వాళ్ళమైపోతాం.